గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, చాలామంది మన ఇండియన్స్ లేడీస్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అండర్స్ దగ్గర చాలా బ్లాక్నెస్తో బాధపడుతూ ఉంటారు. సో బ్లాక్ ఉండటంతో మనం బ్లౌజెస్ చిన్న చిన్న స్లీవ్స్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడతాం, అలాగే స్లీవ్లెస్ టాప్స్ వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో నేను కొన్ని టిప్స్ యూజ్ చెప్తానండి. ఆ టిప్స్ కానీ మీరు ఫాలో అవుతే 100% మీకు బ్లాక్నెస్ అనేది పోయి వైట్గా అవుతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్లీవ్లెస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆ టిప్స్ ఏంటో మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి. రోజు స్నానానికి వెళ్లే ముందు ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్కకు కాస్త పంచదార అద్ది మనకి బ్లాక్నెస్ ఉన్న ఏరియాలో, అండ్రమ్స్ ఏరియాలో మనం ఆ నిమ్మ చెక్కతో రుద్దుతూ ఉంటే మీకు నిమ్మలోని సహజ బ్లీచింగ్ ఏజెంట్లు చర్మ ఛాయని మెరుగుపరుస్తాయి. మీకు ఆటోమేటిక్గా వైట్నింగ్ అని వచ్చేస్తుంది. డైలీ మీరు స్నానం చేసే ముందు ఈ విధంగా మీరు చేయాలండి. అలాగే కాలం ఏదైనా సరే రోజు మాయిశ్చరైజర్ రాసుకోవడం మీరు మానొద్దు. అలాగే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి ట్రెడ్డింగ్, షేవింగ్ చేయకుండా వ్యాక్సింగ్ ప్రయత్నిస్తే మీకు సమస్య కొంతవరకు మీకు మెరుగవుతుందండి. ఎక్కువగా మీరు థ్రెడ్డింగ్ గట్టా చేయకుండా, షేవింగ్ గట్టా యూజ్ చేయకుండా మీరు అండర్మ్స్ దగ్గర మీరు ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. చేయగా చేయగా మీకు వైట్నింగ్గా అయిపోతుంది, ఆ ఏరియా మొత్తం బ్లాక్నెస్ అనేది పోతుందండి. అలాగే సమాన పరిమాణంలో ఆలివ్ నూనె, బ్రౌన్ షుగర్, చెంచా నిమ్మరసం కలిపి అక్కడి చర్మంపై ప్యాక్లా వేసుకోవాలి. కాసేపు ఆగి చల్లని నీటితో కడిగేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి పరిష్కారం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్లో చెంచా వంట సోడా కలిపి బహుమూలల్లో మోచేతులు మెడ మీద రాస్తే నల్లటి చర్మం కూడా రంగు మారుతుందండి. మీకు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో మీకు ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో ఆ ఏరియాస్లో మీరు ఈ విధంగా నేను చెప్పిన ఈ టిప్స్ కొన్ని పాటిస్తే మీకు బ్లాక్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది, తొందరగా పోతుందండి, వైట్నింగ్ అవుతుంది. సో చాలామందికి ఈ సమస్య ఉంటుంది. సో అటువంటి వారికి ఈ టిప్ ఎంతగానో యూజ్ అవుతుంది. సో ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.